మధ్య తరగతి కుటుంబాల జీవితం అన్నమాట ప్రతి వస్తువు పెరిగిపోయింది అంటే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి కూరగాయలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ పెరిగిపోయాయి కానీ జీతాలు మాత్రం ఎక్కడదక్కడే ఉన్నాయన్నమాట వచ్చే ఆదాయం అంతే ఉంది కానీ ఖర్చులు మాత్రం పెరిగిపోయాయి ఏ విధంగా జీవిత బండిని నడపాలి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతా ఉంది ఒక్కో కుటుంబంపై నాలుగేళ్లలో 1.63 లక్షల భారం పెరుగుతున్న బియ్యం కూరగాయల ధరలు వంట గ్యాస్ నుంచి పచారి సరుకుల వరకు అన్ని మంటలే భారీగా పెరిగిన వంటింటి ఖర్చు అనేది కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు సో పేదల వంటింటి బడ్జెట్ వ్యయం పచారి సరుకులు ఏ విధంగా ఉంది చూడదన్న 19 కి 2023 కి అంటే 2019 నుంచి 2023 వరకు ఏ విధంగా ఉందనేది మనకు క్లియర్ గా ఇచ్చారు వంట గ్యాస్ ఎంత ఉంది కూరగాయలు ఎట్లాగా పాలకు 30 అంటే రోజుకు లీటర్ చెప్పిన నెలకి ఎంత బియ్యం నెలకి 25 కిలో చెప్పిన ఎంత పెరిగింది అంటూ కూడా అప్పట్లో మొత్తం ఓవరాల్ గా 2019 లో మనకి నెలకి బడ్జెట్ అంటే వంటింటికి సంబంధించి మొత్తంగా అది బియ్యం పాలు కూరగాయలు అన్నిటితో వేసుకుంటే 5511 రూపాయలతో అయిపోయేది కానీ 2023 లో 8880 రూపాయలు చెప్తా ఉన్నారు కానీ అది కూడా సరిపోని పరిస్థితి ఎందుకంటే 8880 రూపాయలు కాదు కదా ఇప్పుడు బయటకు వెళ్ళి మనకి నెలసరి సరుకులు తెచ్చుకునేటప్పటికి దాదాపు 7000 అయిపోతా ఉంది ఇక కూరగాయల రేట్లు చూస్తుంటే ఆకాశాన్ని అడుగుతా ఉన్నాయి ఇక పెట్రోల్ డీజిల్ కూడా అవి దీంట్లో మెన్షన్ చేయలేదు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది అప్పుడు 65 రూపాయలు 70 రూపాయలు ఉండేది ఇప్పుడు వేగంగా 109 రూపాయలు 110 రూపాయలు చేరింది సో ప్రతిదీ కూడా ధరలు పెరిగిపోయాయి ఏ విధంగా పేదవాడి నడ్డి విరుస్తా ఉన్నారనే పిక్చర్ మనకి ఇక్కడ హైలైట్ చేశారు ఇకేదైతే నిన్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల్లో భాగంగా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్టిసిపేట్ చేస్తున్నారు కదా ఆంశాన్ని హైలైట్ చేశారు తెలంగాణ అంశం ఇది ఇక పురంధేశ్వరికి పగ్గాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియామకం తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంజాబ్ జార్ఖండ్ల బాధితులు సునీల్ జాఖడ్ బాబులాల్ మరాంఠీలకు అప్పగింత జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సముచిత గౌరవం అంటూ కూడా మనకి ఇక్కడ హైలైట్ చేస్తున్నారు సో పాడి రైతులకు అమూల్ అండ సీమ నెల్లూరు జిల్లాల రూపురేఖల్లో మార్పు రాబోతుంది అంటూ కూడా ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ ఇవి విజయ డైరీ ఆస్తులు అమూల్ కు అప్పగింత సీఎంసీ ఆసుపత్రి భవన శంకుస్థాపన సందర్భంగా సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ చిత్తూరుకు చంద్రబాబు వెళ్లిన అన్యాయాలు కోకరలను విమర్శ ఇక చంద్రబాబు గురించి చేసిన కామెంట్స్ ఎస్ అది అధికారిక సభ లేదంటే ఒక శంకుస్థాపన ఏది కాదు పథకాల ప్రారంభ ప్రతి ఒక్క సభలోనూ ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తూనే పోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సో దానిలో భాగంగానే నిన్న చంద్రబాబు గురించి కూడా అనేక కామెంట్స్ చేశారు ఆయన ఏజ్ గురించి కామెంట్ చేశారు ఇప్పుడు కుప్పలు నీళ్లు కట్టుకుంటారంట ఇవన్నీ కూడా మాడుకుంటూ వచ్చారు సో ప్రజలు చూస్తుంటున్నారని రెడ్డి వర్చువల్ గా ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ సత్యసాయి తన జీవితాన్ని మానవాళికి అంకితం ఇచ్చారు పుణ్యగడ్డ పుట్టపర్తికి త్వరలో వస్తా అంటున్నారు సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ ఇక బీమా పరిహారం కోసం రోడ్డెక్కిన రైతులపై కేసులు పెట్టారు నిన్న మనం చూసాం బీమా పరిహారం కోసం రైతులు రోడ్ల మీదకి వచ్చారని సో వారి మీద కేసులు పెట్టారు 8 మంది అన్నదాతలపై కేసు నమోదు చేసిన అంశం మనం ఇక్కడ చూస్తా ఉన్నా రెడ్డి సాక్షి విషయానికి వద్దా సాక్షిలో చిత్తూరులో ఏదైతే నిన్న సభ జరిగిందో ఆ సభకు సంబంధించిన అంశం మనం చూస్తా ఉన్నాం చిత్తూరుకు క్షీరాభిషేకం దశాబ్దాల చరిత్ర కలిగిన అతిపెద్ద డైరీకి ప్రాణ ప్రతిష్ఠ చిత్తూరు డైరీ పునరుద్ధరణకు సీఎం జగన్ శ్రీకారం 385 కోట్ల రూపాయల పెట్టుబడితో పునర్జీవం అమూల్తో ఒప్పందం 150 కోట్ల రూపాయలతో తొలి దశ పనులు 100,000 లీటర్లతో 10 నెలల్లో పాల ప్రాసెసింగ్ దశల వారీగా బటర్ పాలపొడి చీజ్ పన్నీర్ యోగర్ట్ స్వీట్ తయారీ అయితే చేయబోతున్నారు 7-8 ఏళ్లలో 10 లక్షల లీటర్లు ప్రాసెస్ చేసే స్థాయికి చిత్తూరు డైరీ వెళ్లబోతుంది అనేది మనకి ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇక బీజేపీ రాష్ట్ర శాఖలకు కొత్త సారథులు వచ్చారు కదా కొత్త అధ్యక్షులను నియమించారు కదా రాష్ట్రాలకు సంబంధించి అంశాన్ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు దాని కూడా మనం చూస్తున్నా ఇక వైద్య శాఖలో 168 కొత్త పోస్టుల భర్తీ అయితే జరగబోతుంది కడపలో మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కు 116 పోస్టులు పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు 41 ఆంధ్ర వైద్య కళాశాలకు 11 కేటాయించారు అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఫైనల్ గా ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం ఆంధ్రజ్యోతిలో కోట్లను ధిక్కరిస్తాం హైకోర్టులో పెరిగిపోతున్న కోర్టు ధిక్కరణ కేసులు గతంలో 100లో ఉండే కేసులు ఇప్పుడు 1000లోకి చేరాయి నేడు ఒక న్యాయమూర్తి వద్దకే 235 ధిక్కరణ కేసులు కోర్టుకు నిత్యాతిథులుగా మారిన ఉన్నతాధికారులు వారి హాజరుకు ఆదేశిస్తే తప్ప అమలు కాని ఉత్తర్వులు అధికారుల తీరుపై సీనియర్ న్యాయవాదుల
ఆంధ్రణ అంటూ కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక ఏదైతే అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలు ఉన్నాయో ఆ అంశాన్ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. రెడిక ఎన్నికలకు బీజేపీ టీఎం మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో నియమించే ఛాన్స్ అయితే ఉండబోతుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవుల్లో పెద్దపీట. జాతీయ స్థాయిలోనూ పార్టీలో కీలక మార్పులు వచ్చే వారంలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా జరగబోతుంది. రాష్ట్ర బీజేపీ సారథిగా పురంధేశ్వరి సోము వీర్రాజు ఉద్వాసన. ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన ఢిల్లీ పెద్దలు. కొంతకాలంగా సత్యకుమార్ పేరు వినిపించింది. ఎస్, సుజనా చౌదరి సీఎం రమేష్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ సత్యకుమార్ ని వ్యతిరేకించిన సంతోష్, చివరకు ఎన్టీఆర్ కుమార్తెకు ఛాన్స్. ఎన్నికల ఏడాదిలో కీలక బాధ్యతలు, తొలి నుంచి పెద్దలతో సత్సంబంధాలు, కలిసొచ్చిన అనుభవం, కుటుంబ నేపథ్యం జాతీయ కార్యవర్గంలోకి కిషన్ రెడ్డి తీసుకున్నారు. వైసీపీతో అంటకాగి ఉద్వాసన వీర్రాజు స్వయంకృతమే. పగ్గా చేపట్టాక సంస్థాగత బలోపేతం లేదు. పార్టీలోకి చేరికల బాన్, పైగా గిట్టని వారిని సస్పెన్షన్లు. ఒక్క ఉప ఎన్నికలో కూడా పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ ఫోకస్ పెట్టారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు. కానీ ఏపీలో అటువంటి పరిస్థితులు కనిపించలేదు. ఎప్పుడు కూడా అంటే టీడీపీ మీదే వ్యతిరేకత చూపించుకుంటూ, టీడీపీ నాయకుల మీద, చంద్రబాబు మీద విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్లారు సోము వీర్రాజు. సో ఆ పరిస్థితులు ఇవన్నీ కూడా కలిసి వచ్చాయని చెప్పచ్చు. ఆ అంశాన్ని ప్రధానంగా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. సో ఎట్టకేలకు మొత్తానికి అయితే మార్పులు అయితే జరిగాయి. ఎలక్షన్స్ ఇయర్ లో బీజేపీ అధికారంలోకి రావడానికి, అధికార పగ్గా చేపట్టడానికి రాష్ట్ర అధ్యక్షులు అయితే మార్చడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇటు కిషన్ రెడ్డికి, అదేవిధంగా పురంధేశ్వరికి ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేశారు.